హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ షామీ అప్డేట్లో చెప్పాను మీ మోజీ అనే ఒక కొత్త ఫీచర్ వచ్చింది, దాని గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో చాలామంది వీడియో చేయమన్నారు. బట్ అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఓన్లీ రెడ్మీ వీడియోస్ మాత్రమే చూస్తారా, లేకపోతే మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అంటే కూడా ఇష్టమా లేదనే చెప్పండి. ఎందుకంటే నేను ఈవినింగ్ రెడ్మీ 6 ప్రో మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు చాలా తక్కువ మందే చూశారు. ఇంకా అలాగే నేను ఇంతకు ముందే ఒక బ్లూటూత్ స్పీకర్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాను. సో మంచి మంచి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను, మీకు యూజ్ అవుతాయని. సో మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అనేవి నచ్చుతున్నాయా లేదా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చూడలేదు, మాకు నోటిఫికేషన్ రాలేదు అంటే ఆ వీడియోస్ని కూడా మీరు ఒకసారి చూడండి. సో వాటి యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు మీ మోజీ ఎఫెక్ట్ని ఎలా మన రెడ్మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కూడా కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇందుకోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు అందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ ఇన్ ఏ బ్రౌజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు ఈ ఫైల్ మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి, తర్వాత మీకు సేవ్ ఫైల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కింద ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్ మీద మీ మోజీ లోగో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి టోటల్గా మీరు పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ కళ్ళ ముందు మీ మోజీస్ అంటే ఎమోజీస్ ఏవైతే ఉంటాయో, యానిమేషన్ ఎమోజీస్, అవన్నీ ఐఫోన్ ఎక్స్లో ఎలా అయితే ఉంటాయో అలాగే మన రెడ్మీ మొబైల్స్లో కనిపిస్తాయి. సో దీని తర్వాత మీకు నచ్చిన ఫేస్ని సెలెక్ట్ చేసి కింద మీరు రెడ్ డాట్ మీద క్లిక్ చేసి మీరు మాట్లాడింది, మీ ముఖం, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ అది నోట్ చేసుకుంటుంది. సో మన వాయిస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. దాదాపుగా మనం 10 సెకండ్స్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో దీని తర్వాత మీరు 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన ఒరిజినల్ ఉమెన్ మెన్ అనే ఆప్షన్ ఉంటుంది. కావాలంటే వాయిస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు మధ్యలో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో మీ మొబైల్లో సేవ్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ షేర్ చేయాలనుకుంటే దాని పక్కనే మనకు షేర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇందులో మనకు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఆప్షన్స్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు. మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాట్సాప్లో సెండ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. ఇలాగే మీరు మీ ఎక్స్ప్రెషన్తో మీరు మాట్లాడే మాటల్ని ఒక ఐఫోన్ ఎక్స్లో ఎలాగైతే మనం చేస్తామో సేమ్ యానిమోజీ ఎఫెక్ట్ మనకు మీ మోజీ లాగా ఇక్కడ మనకు రెడ్మీ మొబైల్లో అయితే కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు షామీ మొబైల్కి సంబంధించి మీ మోజీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.